హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ అండ్ నేను మీ తేజస్వి. ఈరోజు వీడియోలో పిల్లలందరూ బాగా ఇష్టపడి తినే పీనట్ బటర్ అనేది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. కావలసిన పదార్థాలు, ఒక కప్పు వేరుశనగుళ్ళు తీసుకున్నాను. అండ్ దీనికి కొలత అనేది లేదు, ఎంత తీసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ తీసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు వేరుశనగకాయలని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. వచ్చేపాటికి సిమ్లో పెట్టుకొని వేరుశనగాలని వేయించేసుకోవాలి. ఎందుకంటే హైలో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఇవి త్వరగా మాడిపోతాయి, కానీ లోపల పచ్చి వాసన పోదు అనమాట. సో ఎప్పుడైతే మనకి వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే, పైన ఉన్న స్కిన్ ఉంది కదా, అది ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి వేరుశనగకాయలు వేగిపోయినట్టే లెక్క. సో మనం ఒకసారి జస్ట్ నోట్లో పెట్టుకొని చూసి పచ్చి వాసన పోయింది అని అనిపించినప్పుడు మనం వీటిని స్టవ్ ఆపేసేసుకుని చక్కగా ఒక చాటలో కానీ ఒక పళ్ళల్లో కానీ తీసేసుకుని దానిపైన ఉన్న పొర ఉంది కదా, దాని అయితే మనం పూర్తిగా తొలగించేసుకోవాలన్నమాట. సో పూర్తిగా జల్లించేసేసుకుని, వేరుశనగాలు తొలగించేసుకుని పైన ఉన్న పొరని వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా, పైన ఉన్న పొర అంతా నేను తొలగించేసాను. సో వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అంటే చాలామంది దాని పైన ఉన్న పొరని కూడా తీక్కకుండానే చేసుకుంటారు, బట్ నేనైతే ఎప్పుడూ ఇలాగే తయారు చేస్తూ ఉంటాను. సో మనం మిక్సీ పట్టుకున్నాక ఇట్లాగా కొంచెం పౌడర్ నుంచి ఒక థిక్ అయిన పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం తీసుకున్న 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు క్వాంటిటీని బట్టి మనం హనీ అనేది యాడ్ చేసుకోవాలి. వేరుశనగకాయల్లోనే సహజంగా నూనె అనేది ఉంటుంది కాబట్టి, సో దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయము. సో వాటర్ యాడ్ చేయకుండానే కొంచెం కొంచెం ఆపుకుంటూ 2 to 3 టైమ్స్ వరకు మనం దీన్ని మిక్సీ చేసుకుంటూనే ఉండాలి. ఒక థిక్ పేస్ట్ లాగా తయారైపోతుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మనకి మార్కెట్లో దొరికే పీనట్ బటర్ కన్సిస్టెన్సీయే రావాలి అనుకుంటే ఇంకొకసారి కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసేసుకుని చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత, సో మనకైతే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది, చూసారు కదా. సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టుకోని అవసరం లేదు. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని 1 మంత్ వరకు కూడా ఉంటుంది. నేనైతే ప్రాసెస్ 10 మినిట్సే కాబట్టి నేను ఎవ్రీ వీక్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టంగా తింటాడు దీన్ని, చూసారు కదా. కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చేసింది. సో ఇంకా కొంచెం మీకు ఎగ్జాక్ట్లీ మార్కెట్లో దొరికేలాగే కావాలి అని అనుకుంటే ఇంకొంచెం సేపు మిక్సీ పట్టుకోవాలి దీనికి. నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, చూసారు కదా. దీన్ని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని ఆ కంటైనర్లో దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొనుక్కోకుండా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పీనట్ బటర్ని. చూసారా, మా అబ్బాయికి పెడుతున్నాను. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో మీరే చూడండి. పీనట్ బటర్ తినేసి డ్యాన్స్ చేస్తున్నాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయాన్ అండ్ నేను. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను.